మనం ఇవాళ 76వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశమంతా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆజాదీక అమృత మహోత్సవం అనే పేరుతోటి దేశవ్యాప్తంగా కూడా సెలబ్రేషన్స్ చేస్తోంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి ప్రస్తుతం 2022 వరకు భారతదేశం ఎంత అభివృద్ధి సాధించింది అని ఒకసారి బేరీజు వేసుకుంటే ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పటికీ అసమానతలు పేదరికం ఉన్నా కూడా దేశంలో అనేక రంగాల్లో చాలా అభివృద్ధి జరిగింది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం ఒక 10 అంశాలను తీసుకొని ఆ 10 అంశాల్లో భారతదేశం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంత అభివృద్ధి జరిగింది దేశంలో అనేది మనకి అర్థమవుతుంది. ఇందులో ఈ 10 అంశాలు కూడా నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. అందులో మొదటిది లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అండి, అంటే సగటు జీవితకాలం ఒక వ్యక్తి ఎంత కాలం బతుకుతాడు అనేది. 1947లో మనకి స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు సగటున 32 సంవత్సరాలు మాత్రమే బ్రతికేవారండి. అంతే ఉండేది ఆయుర్దాయం ఆయుష్. అది ఇవాళ 2022 నాటికి 70 సంవత్సరాలకు పెరిగిందండి. అంటే ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా సగటున 70 సంవత్సరాలు జీవించగలుగుతున్నారు. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నటువంటి లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీకి చాలా దగ్గరగా ఉంది. అమెరికానే తీసుకుంటే అక్కడ 78 సంవత్సరాలు ప్రతి ఒక్క వ్యక్తి సగటున బ్రతుకుతున్నారు. జపాన్లో ఇది 84 ఏళ్ళుగా ఉంది. అంటే ప్రతి ఒక్కరూ జపాన్లో 84 సంవత్సరాలు బ్రతకగలుగుతున్నారు సగటున. సరే, జపాన్లో జీవనశైలి కూడా ఒక కారణం అక్కడ ఇంతకాలం బ్రతకడానికి. ఏమైనప్పటికీ 32 ఏళ్ళ నుంచి 70 ఏళ్లకు మనకి భారతదేశంలో ఈ సగటు ఆయుర్దాయం పెరిగింది అంటే ఇది చెప్పుకోదగిన విషయం. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి చెప్పాలి. ఇక రెండవది పాపులేషన్, జనాభా. జనాభా 1947లో 33 కోట్లు ఉండేదండి. ఇవాళ 2022లో 140 కోట్లుగా ఉంది. అది జనాభా పెరుగుదల తీవ్రంగా ఉండటం అనేది దేశానికి మంచిది కాదు అని చెప్పి చాలా కాలంగా ముఖ్యంగా 70స్లో 60స్లో చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉండేవి. అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ని బలవంతంగా పెట్టాలని చెప్పి కూడా చాలామంది వాదిస్తూ ఉండేవారు. అయినా కూడా భారతదేశంలో ప్రభుత్వాలు అదృష్టవశాత్తు అటువంటి పనికి పూనుకోలేదు. కుటుంబ నియంత్రణ అనేది వాలంటరీగా చేశారు, దాని గురించి అవేర్నెస్ పెంచారు, చైతన్యాన్ని పెంచారు తప్ప దాన్ని చట్ట రూపకంగా బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ని కుటుంబ నియంత్రణని భారతదేశంలో దానిని అమలు చేయలేదు. అన్లైక్ చైనాలో జరిగింది. చైనా కూడా చాలా పాపులస్ కంట్రీ, సో జనాభా పెరుగుదల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆహార భద్రత ఇట్లాంటివన్నీ కూడా. అందుకని జనాన్ని తగ్గించాలి జనాభాని అని చెప్పి వాళ్ళు బలవంతంగా కుటుంబ నియంత్రణని ఆ దేశంలో పాటింపజేశారు. దానివల్ల ఆ దేశంలో చాలా నష్టం జరిగింది సామాజికంగా. భారతదేశంలో లక్కీగా అటువంటిది ఏమి జరగలేదు. చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ జనాభా పెరుగుదల వల్ల 33 కోట్ల నుంచి ఇవాళ 140 కోట్లు అయినప్పటికీ కూడా దానివల్ల భారతదేశానికి అంతిమంగా చాలా బెనిఫిట్ జరిగింది. అదేంటంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఇవాళ భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాలతో కనుక కంపేర్ చేస్తే పనిచేసేటువంటి వయసులో ఉన్న యువతీ యువకులు చాలా ఎక్కువ మంది, ఎక్కువ పర్సంటేజ్ ఉన్న దేశం భారతదేశం ఇవాళ. మిగతా అన్ని దేశాల్లో కూడా వర్కింగ్ పాపులేషన్ చాలా తక్కువ, ఎక్కువ మంది రిటైర్ అయిపోయిన వాళ్ళు, ముసలివాళ్ళు, వృద్ధులు ఎక్కువ ఉన్నారు ఆ జనాభాలో పర్సంటేజ్గా. ఆ రకంగా మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవాళ చాలా యంగ్ నేషన్గా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందింది. ఎందుకంటే 30 ఏళ్ల వయసు లోపు వాళ్ళు ఎక్కువ మంది ఉన్న దేశం భారతదేశం. అదే సమయంలో మరీ ఎక్కువ జనాభా ఉంటే కూడా నష్టం. అదృష్టవశాత్తు ఆ ట్రెండ్ కూడా రివర్స్ అవుతోంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ యాజ్ ఆఫ్ నౌ ఈ స్టాగ్నేషన్ వచ్చింది జనాభా పెరుగుదలలో అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంత ముందులాగా జనాభా పెరగడం లేదు. సరే, చైనాను కూడా దాటుకొని మరొక కొద్ది సంవత్సరాల్లో మనం మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అంటే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా మనం 1గా ఉండబోతున్నాం త్వరలో. కానీ ఆ తర్వాత నుంచి జనాభా పెరుగుదల దాదాపుగా ఆగిపోతుంది భారతదేశంలో. అలాగే 2047 తర్వాత ఈ శతాబ్దం అంతానికి అసలు జనాభా తగ్గుదల ఉంటుంది భారతదేశంలో కూడా. ఇక్కడ కూడా సామాజిక ఆర్థిక ప్రమాణాలు పెరగడం వల్ల ఇక్కడ కూడా తల్లిదండ్రులు ఎక్కువ మంది పిల్లలను కనడానికి ఇష్టపడరు. దానివల్ల మొదట
జనాభా పెరుగుదల ఆగిపోతుంది. ఆ తర్వాత యాక్చువల్గా మైనస్లోకి వెళ్తుంది, తగ్గుతుంది. దాదాపు 70 కోట్ల జనాభా తగ్గేటువంటి అవకాశం ఉంది బై ది ఎండ్ ఆఫ్ 21st సెంచురీ అని చెప్పి మనకి చాలామంది నిపుణులు చెప్తున్నారు. ఇక తర్వాత పాయింట్, మూడో పాయింట్ ఫుడ్ గ్రెయిన్స్ అండి, ఆహార భద్రత. ఇంతకుముందు కూడా చెప్పాను, జనాభా పెరుగుదల వల్ల ఇమీడియట్గా ఇంపాక్ట్ పడేది ఈ ఫుడ్ గ్రెయిన్స్. అంటే తగినంత ఆహార ఉత్పత్తి లేకపోతే జనాభా పెరుగుదల వల్ల చాలా ఎక్కువ ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. భారతదేశానికి ఆహారం విషయంలో చాలా ఇబ్బందులు ఉండేవి 1947కి ముందు. బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నప్పుడు చాలాసార్లు కరువులు, కాటకాలు చాలా ఎక్కువగా వచ్చేవి, దుర్భిక్షం చాలా ఎక్కువగా ఉండేది. బెంగాల్ కరువు అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసు అందరికీ ఎంత పెద్ద ట్రాజడీయో అది. ఇక్కడ కూడా స్థానికంగా చూసుకున్నా కూడా డొక్కల కరువు ఇట్లాంటివి కూడా చాలా వచ్చినాయి. ఎందుకంటే తగినంత ఆహార ధాన్యాల ఉత్పత్తి దేశంలో ఉండేది కాదు, జనాభాకి తగినంతగా ఆహార ధాన్యాల లభ్యత ఉండేది కాదు. 1951లో 50 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉండేదండి. ఆ రోజున 33 కోట్ల మంది జనాభాకి. ఇవాళ జనాభా 140 కోట్లు అయింది, కానీ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్నో రెట్లు ఎక్కువ పెరిగింది. 316 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రతి సంవత్సరం కూడా ఇవాళ దేశంలో జరుగుతోంది. ఇదంతా కూడా గ్రీన్ రెవల్యూషన్ మూలంగా సాధ్యమైంది, టెక్నాలజీ మూలంగా సాధ్యమైంది. ఇవాళ ఈ కారణం చేత దేశంలో ఆహారాన్ని కొరత లేదు, ఆహార భద్రత అనేది ఏర్పడిందండి. ఇదొక గ్రేట్ అచీవ్మెంట్ ఇండియాకి. ఇక నాలుగో పాయింట్ పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం. ఒక దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి సగటున ఎంత ఆదాయం వస్తుంది ఏడాదికి అని చెప్పి. 1947లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ 250 రూపాయలు మాత్రమేనండి, లిటరల్లీ 250 రూపీస్. అంటే నెలకి 20 రూపాయలు మాత్రమే ఉండేది తలసరి ఆదాయం, ఒక్కొక్క వ్యక్తికి ఆదాయం. అంత దుర్భర పేదరికం ఉండేది. అది 2021 నాటికి, అంటే లాస్ట్ ఇయర్ నాటి లెక్కలు చెప్తున్నాను, 128,829 రూపాయలు. 128,000 అన్నమాట. అంటే మీకు నెలకి 10-11,000 రూపాయలు పడింది. ఎక్కడ 20 రూపాయలు, ఎక్కడ 10,000 రూపాయలు, చాలా పెరిగింది. 1850 US డాలర్లు, డాలర్లో చెప్పుకోవాలంటే. 1950తో పోలిస్తేనండి ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ 500 రెట్లు పెరిగింది భారతదేశంలో. సో ఇది కూడా గొప్ప అచీవ్మెంట్. కాకపోతే మన పర్ క్యాపిటా ఇన్కమ్ అభివృద్ధి చెందిన దేశాలతోటి కనుక కంపేర్ చేస్తే ఇంకా తక్కువగా ఉంది. మనది 1850 డాలర్లు అని చెప్పాను కదా, మీకు అభివృద్ధి చెందిన దేశాల్లో 10,000 డాలర్లకు పైగానే ఉంది. చాలా దేశాల్లో 30,000 డాలర్లు ఉంది. అమెరికానే తీసుకోండి, 50,000 డాలర్లకు పైగా ఉంది. మనమేమో 1850 డాలర్లు. అంటే దాన్ని బట్టి మనం అందుకోవాల్సింది, ఇంకా క్యాచప్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా 128,000 ఈ సగటు ఆదాయం ఉందని చెప్పాను కదా. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది కంపేర్ టు నార్త్. మరి ముఖ్యంగా తెలంగాణలో ఇది చాలా బాగుంది. ఇక్కడ ఏడాదికి 235,000 తలసరి ఆదాయం ఉంది ప్రతి ఒక్కరికి. 128,000 దేశ సగటు, తెలంగాణ సగటు 235,000. ఏపీ కొంచెం తక్కువగా ఉన్నది, 207,000 రూపాయలు. సో మొత్తంగా చూసుకుంటే దేశమే చాలా అభివృద్ధి సాధించింది తలసరి ఆదాయంలో 1947తో పోలిస్తే. అందులో దక్షిణాది రాష్ట్రాలు ఇంకా ఎక్కువ అభివృద్ధి సాధించినాయి. నెక్స్ట్ జీడిపి అండి, స్థూల దేశీయోత్పత్తి అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఒక నిర్ణీత కాల వ్యవధిలో, అంటే ఒక ఏడాదిలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడ్డ వస్తువులు సేవల మార్కెట్ విలువ అన్నమాట. సో మనకి ఇండిపెండెన్స్ టైం నాటికి ఇండియా యొక్క జీడిపి 270,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం భారతదేశం యొక్క జీడిపి 3.1 ట్రిలియన్ డాలర్స్. 1 ట్రిలియన్ అంటే 100,000 కోట్లు. మనం ఇవాళ ప్రపంచంలో 6వ అతిపెద్ద ఎకానమీ కింద ఉన్నాం. 270,000 కోట్ల రూపాయల నుంచి 3.17 ట్రిలియన్ డాలర్ల స్థాయికి ఎన్నో వందల రేట్లు పెరిగాం. 2031 నాటికి మనం 6వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎదిగేటువంటి అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. ఇక తర్వాత అక్షరాస్యత, లిటరసీ. మనకి బ్రిటిష్ రూల్ ముగిసే నాటికి 1947లో
చాలా తక్కువ అక్షరాస్యత ఉండేది 12% మాత్రమే ఉండేది ప్రతి 100 మందిలో 12 మంది మాత్రమే రాయడము చదవడము వచ్చిన వారు ఉండేవారు అదే 2022 నాటికి 77.7% మంది ఇవాళ దేశంలో అక్షరాస్యులు ఉన్నారండి 77.7% 12% నుంచి 77.7% అంటే ఇది ఒక మేజర్ మైల్ స్టోన్ మేజర్ అచీవ్మెంట్ భారతదేశానికి ఈ 75 ఏళ్లలో అయితే దురదృష్టవశాత్తు తెలంగాణ ఆంధ్రలో ఇది కొంచెం తక్కువ ఉంది తెలంగాణలో 72.8 ఉండగా మన ఏపీలో 66.4 ఉంది ఏపీలో చాలా తక్కువ ఉంది ఎందుకంటే దేశ యావరేజ్ 77.7 ఉంటే ఏపీ యావరేజ్ 66.4 మాత్రమే ఉంది అంటే 66 మంది మాత్రమే ప్రతి 100 మందికి చదువుకున్న వారు ఏపీలో ఉన్నారు కాబట్టి ఏపీ చాలా క్యాచ్ అప్ చేయాల్సి ఉంది తెలంగాణ కూడా ఈ విషయంలో దేశ సగటు కంటే తక్కువ ఉన్నది నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అండి పవర్ కన్సంప్షన్ మనకి పవర్ కన్సంప్షన్ అనేది జీవన ప్రమాణాలను తెలిపేటువంటి ఒక సూచిక అన్నమాట పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎంత ఉన్నది అనే దాన్ని బట్టి ఆ సమాజంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులంతా కూడా ఎంత కంఫర్టబుల్ లివింగ్ ఉన్నది లేకపోతే ఎంత ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నది అనేది మనం అంచనా వేసుకోవచ్చు 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి తలసరి పవర్ కన్సంప్షన్ తలసరి ప్రతి ఒక్క వ్యక్తి ఏడాదికి వినియోగించేటువంటి ఎలక్ట్రిసిటీ 16.3 యూనిట్లు మాత్రమే ఉండేది అది ఇవాళ అంటే 2019-20 లక్షల ప్రకారం దాదాపు 1200 యూనిట్లకి పెరిగిందండి సో కొన్ని వందల రెట్లు పెరిగిందన్నమాట అప్పటికి ఇప్పటికి అప్పుడు 16.3 యూనిట్లు అయితే ఇవాళ దాదాపు 1200 యూనిట్లు అయితే ఇది అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే ఇంకా తక్కువే అమెరికాలో 4500 యూనిట్లు ఉందండి కాబట్టి అందులో కూడా కొంత ఇంకా చేయాల్సింది ఉంది కానీ 1947తో పోలిస్తే ఇవాళ ఈ విషయంలో పవర్ కన్సంప్షన్లో కూడా మనం చాలా ముందుకెళ్ళాం ఇక తర్వాత రోడ్ నెట్వర్క్ రోడ్లు రహదారులు ఎట్లా ఉన్నాయి అనేది ఒక దేశంలో రోడ్లు ఎట్లా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ దేశం యొక్క అభివృద్ధి నాగరికత ఏంటి అనేది తెలుస్తుంది భారతదేశంలో టోటల్ లెంగ్త్ ఆఫ్ నేషనల్ హైవేస్ 1947లో 21378 కిలోమీటర్లు మాత్రమేనండి ఇంత పెద్ద దేశంలో ఉన్నది 21378 కిలోమీటర్ల లెంగ్త్ రోడ్డు మాత్రమే అదే ఇవాళ రోజున మనకి 140,000 కిలోమీటర్ల పొడవున రోడ్లు ఉన్నాయి నేషనల్ హైవేస్ మాత్రమే సో ఇది కూడా దాదాపు 5-6 రెట్లు ఎక్కువ పెరిగినాయి అన్నమాట ఇవి నేషనల్ హైవేస్ యాక్చువల్గా స్టేట్ హైవేస్ మళ్ళీ వేరు అవి కూడా కలుపుకుంటే దేశంలో ఇవాళ 62 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉంది దేశంలో ఇది ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఇక తర్వాత ఫోన్స్ అండి ఫోన్లు ఇవాళ తెలుసు అందరికీ వ్యక్తిగతంగానే కాకుండా వ్యక్తిగత అవసరాల కోసమే కాకుండా ఇవాళ ఎకానమీ అడుగు ముందు కదలాలంటే కమ్యూనికేషన్ ఫోన్ అవసరం ఇండియా స్వాతంత్రం సాధించినప్పుడు 33 కోట్ల జనాభా అనుకున్నాం కదా అందులో 120,000 ఫోన్లు మాత్రమే ఉండేవండి ల్యాండ్ లైన్స్ మాత్రమే ఉండేవి అప్పట్లో సో 120,000 మాత్రమే ఆ రోజున ఫోన్ ఉండేవి దాని కారణం ఏంటి అందరికీ తెలుసు ఆ రోజున మొత్తం కూడా ఈ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఎకానమీ ఉండేది మొత్తం కూడా స్టేట్ కంట్రోల్లో ఉండేది అంతా టెలిఫోన్స్ కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉండేవి ప్రభుత్వమే తయారు చేయాలి ప్రభుత్వమే దానికి సంబంధించిన ఇన్ఫ్రా అంతా డెవలప్ చేయాలి వాళ్లే కనెక్షన్లు ఇవ్వాలి జనానికి సో ఎవరైనా ఒక ఫోన్ కనెక్షన్ కావాలి అంటే ప్రభుత్వానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే వాళ్ళు ఎప్పుడో ఇస్తారు అది ఆ కాలంలో దాదాపు అసాధ్యంగా ఉండేది ఒక ఫోన్ కనెక్షన్ తెచ్చుకోవడం అనేది అది ఎప్పుడైతే 1990 తర్వాత ఈ రిఫార్మ్స్ వచ్చినాయో మార్కెట్ రిఫార్మ్స్ ఎప్పుడైతే ఈ టెలికామ్ సెక్టర్ని ప్రైవేటైజ్ చేశారో ప్రైవేట్ ప్లేయర్స్ ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి కూడా మీకు ఈ రంగంలో విప్లవాత్మకరమైనటువంటి మార్పులు వచ్చినాయండి దాని ఫలితంగా ఇవాళ ఆ తర్వాత మనకి మొబైల్ రెవల్యూషన్ కూడా వచ్చింది అందరికీ తెలుసు మొబైల్స్ రావడం కూడా ఇవన్నీ ప్రైవేటైజ్ అవ్వడం వల్ల ప్రైవేట్ ప్లేయర్స్ యొక్క ఇనిషియేటివ్ మూలంగా ఇవాళ భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే 80 కోట్ల ఫోన్లు ఉన్నాయి ఇది చాలా ఒక లీప్ లాంటిది పెద్ద అప్పటికీ కంపేర్ చేస్తే 1947కి ఇవాళకి కూడా ఇవాళ దాదాపుగా అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఇవాళ మొబైల్ ఫోన్స్ భారతదేశంలో ఉన్నాయి ఇక చివరిగా కంపారిజన్ విత్ చైనా అండి చైనాతో మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి అంటే చైనా ఇండియా
దాదాపుగా ఒకే రకమైన దేశాలు. జనాభాపరంగా రెండింటికి సారూప్యత ఉంది. అలాగే రెండూ కూడా దాదాపుగా ఒకే టైంలో స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాయి. చైనాకి 1949లో స్వాతంత్రం వచ్చిందండి, ఇండియాకి 1947లో వచ్చింది. మరకంటే 2 సంవత్సరాలు లేట్ నిజాన్ని చెప్పాలంటే. కాకపోతే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ టేక్ ఓవర్ చేసింది. అది ఏకస్వామ్య నియంతృత్వ వ్యవస్థ. భారతదేశంలో మాత్రం డెమోక్రసీ, ఎలక్షన్లు, పార్టీలు అన్నీ వచ్చినాయి. ఈ రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి. కానీ చైనా ఎందుకు ముందుకెళ్ళింది, ఇండియా ఎందుకు వెనకబడింది, అది తెలుసుకునే ముందు ఇవాళ ప్రపంచంలో అసలు లార్జ్ ఎకానమీస్ ఏంటి. లార్జ్ ఎకానమీస్ ఫస్ట్ 6 తీసుకుందామండి. ఇవి అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యూకే, ఇండియా. అంటే చైనా 2వ స్థానంలో ఉంటే ఇండియా 6వ స్థానంలో ఉంది. సో ఎవరి జీడిపి ఎంత, జీడిపిని బట్టే లెక్కేస్తారు ఏది లార్జ్ ఎకానమీ అనేది. అమెరికా జీడిపి ఇవాళ రోజున 22.99 ట్రిలియన్ డాలర్లు. ట్రిలియన్ అంటే 100,000 కోట్లు అని చెప్పాను ఇంతకుముందు. చైనా జీడిపి 17.73 ట్రిలియన్లు. సో అమెరికా 22 అయితే చైనా 17, జపాన్ 4.93 ట్రిలియన్, జర్మనీ 4.22 ట్రిలియన్, యూకే అంటే బ్రిటన్ 3.18 ట్రిలియన్, ఇండియా 3.17 ట్రిలియన్. అంటే ఇండియా చాలా దగ్గరగా ఉంది యూకేకి. త్వరలోనే బహుశా 5th లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా అవతరించబోతోంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, సరే అమెరికా, చైనా అంటే పెద్ద దేశాలు ఇండియాలాగా, కానీ జపాన్, జర్మనీ, యూకే ఇవన్నీ చాలా చిన్న దేశాలు. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల సైజు మాత్రమే అవి. అవి మరి 3, 4, 5 స్థానాల్లో ఉండటం అనేది చెప్పుకోదగ్గ విషయం. అయితే భారతదేశం ఇప్పుడు 5వ స్థానంలో త్వరలో వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక చైనాకి ఇండియాకి మధ్య కంపారిజన్కి వస్తే, ఇంతకుముందు చెప్పినట్టు చైనా జీడిపి 17.73 ట్రిలియన్, 17.73 ట్రిలియన్ డాలర్లు. అదే ఇండియా అయితే 3.17, అంటే 5-6 రెట్లు పెద్దదన్నమాట చైనా ఎకానమీ భారతదేశం కంటే. రెండూ ఒకేసారి స్టార్ట్ అయినప్పటికీ చైనా 6-7 రెట్ల ముందు ఉన్నది భారతదేశం కంటే. అదే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకున్నా కూడా, తలసరి ఆదాయం చూసుకున్నా కూడా ఇండియాలో ఇంతకుముందు చెప్పుకున్నాం 1850 డాలర్లు, అంటే 128,829 రూపాయలు. అదే చైనాకు వచ్చేసరికి 12,000 అమెరికన్ డాలర్ల తలసరి ఆదాయం ఉందండి, అంటే 9,48,000. 128,000 ఎక్కడ, 9,48,000 ఎక్కడ. 6-7 రెట్లు ఎక్కువ మనకంటే. ప్రతి పౌరుడు కూడా ఎక్కువ ఆదాయాన్ని చైనాలో తెచ్చుకుంటున్నాడు. కాబట్టి మనం చైనాతో ఆ రకంగా కంపేర్ చేస్తే చాలా వెనుకున్నాం. దీని కారణం ఏంటి అంటే, చైనా 1970ల్లోనే రిఫార్మ్స్కి వెళ్ళింది, మార్కెట్ రిఫార్మ్స్కి. ప్రైవేటైజేషను, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించటం, ప్రైవేట్ ఇనిషియేటివ్ని ఎంకరేజ్ చేయడం ఇవన్నీ చేశారు. దానివల్ల అక్కడ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వచ్చినాయి. దానివల్ల ఎకానమీ అందుకుంది, ఊపందుకొని మనకంటే ముందే వాళ్ళు అభివృద్ధి పథంలోకి వెళ్ళారు. వేరే ఇండియాకు వచ్చేసరికి 1990ల్లో మాత్రమే పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయం వీళ్ళు మార్కెట్ రిఫార్మ్స్ని ప్రవేశపెట్టారు భారతదేశంలో. అక్కడి నుంచి భారతదేశంలో కూడా చాలా పెనుమార్పులు సంభవించినాయి అనేక రంగాల్లో. టెలికాం రంగం ఇంతకుముందు చెప్పుకున్నాం, అనేక రంగాల్లో ఈ రకమైన మార్పుల వల్ల ఇవాళ చాలా వెల్త్ క్రియేట్ అయింది, చాలా సౌకర్యాలు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చినాయి. అయినా కూడా 20 సంవత్సరాలు లేట్ అవ్వడం వల్ల, చైనా 1970స్లోనే స్టార్ట్ అవ్వడం వల్ల వాళ్ళ ఎకనామిక్ రిఫార్ము, ఇండియా మాత్రం 1990స్లో మాత్రమే ఎకనామిక్ రిఫార్ము ప్రారంభించడం వల్ల ఆ 20 సంవత్సరాల డిలే ఏదైతే ఉందో అది చాలా ప్రభావం చూపింది. దాని మూలంగా చైనా మనకంటే చాలా ముందున్నది ఎకానమీ విషయంలో. 5-6 రెట్లు ఎక్కువ వాళ్ళ జీడిపి కానీ వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఉన్నాయి. అయితే చాలామంది ఆర్థికవేత్తలు చెప్పేది ఏంటంటే, చైనా పీక్కి వెళ్ళిపోయింది, ఇక ఇంతకుమించి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. అదిగాక కమ్యూనిస్టు ప్రభుత్వం వల్ల, నియంతృత్వం వల్ల వాళ్ళు కొన్ని పనులు వేగంగా చేయగలిగిన మాట వాస్తవం. అయితే అదే సమయంలో అక్కడ సొసైటీలో ఆ ప్రైవేట్ ఇనిషియేటివ్ ఇవన్నీ కూడా చాలా తక్కువ, ఎందుకంటే అక్కడ అన్నీ కూడా ప్రభుత్వమే నియంత్రిస్తుంది. ఈవెన్ ప్రైవేట్ క్యాపిటల్ కూడా వాళ్లే అక్కడ నియంత్రిస్తారు. దానివల్ల రియల్ ఎకనామిక్ ఫ్రీడమ్ అనేది లేదు అక్కడ, రియల్ ఇన్నోవేషన్ లేదు, రియల్ ఇనిషియేటివ్ లేదు. అదే భారతదేశంలో మాత్రం చాలామంది ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ సొంత తెలివితేటలతోటి, వాళ్ళ ఇన్నోవేషన్తోటి, వాళ్ళ ఇనిషియేటివ్ తోటి చాలా పైకొచ్చారు. చాలా యూనికార్న్స్ అంటారు, అంటే 1 బిలియన్
విలువ చేసేటువంటి $1 బిలియన్ విలువ చేసేటువంటి కంపెనీలను పెట్టిన వాళ్ళు చాలామంది భారతదేశంలో ఇవాడు ఉన్నారు. అంటే వాళ్ళు చాలా చిన్న స్థాయిలో ఒక కంపెనీని ప్రారంభించి $1 బిలియన్ విలువ గల కంపెనీగా వాటిని పెంచారు చాలా కంపెనీలని. సో అటువంటి వాళ్ళు భారతదేశంలో ముందు ముందు ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే ఇక్కడున్న ప్రజాస్వామ్య వ్యవస్థ వల్ల ఇనీషియల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా తర్వాత ప్రజల్లో ఈ ఫ్రీడమ్ వల్ల ఈ ఇనిషియేటివ్ వల్ల వాళ్ళు ఎకానమీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి అధివేత్తలు చెప్తున్నారు. కాబట్టి అతి త్వరలో ఇంతకుముందే చెప్పుకున్నాం 2031లోనే భారతదేశం జపాన్ జర్మనీ యూకేల్ని పక్కకు తోసి 3వ స్థానానికి వెళ్తుంది. ఆ తర్వాత 2050 నాటికి 2వ స్థానంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది చైనాను కూడా దాటుకొని. ఇట్లాంటి అంచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తంగా చూస్తే 1947 నుంచి 2022 వరకు ఈ జర్నీ ఈ ప్రయాణాన్ని చూస్తే భారతదేశం అనేక రకాలైనటువంటి ఫెయిల్యూర్స్ ఉన్నా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మొత్తంగా చూసినప్పుడు భారతదేశంలో గణనీయమైనటువంటి అభివృద్ధి జరిగింది అని చెప్పుకోవాలండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.